పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. రెండో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 17వ వచనంలో ఈ విధంగా రాయబడినది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ప్రభు యొక్క ఆత్మ మనలో ఉన్నట్లయితే, ప్రభు యొక్క ఆత్మ మనతో ఉన్నట్లయితే అక్కడ స్వాతంత్ర్యం ఉంటూ ఉంది. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రికలు మరొక చోట రాయబడి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకూడి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా దేవుడు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను, స్థిరముగా నిలబడండి, మరలా దాస్యమనే కాడి క్రిందకు వెళ్ళకండి. మీ కొరకు నేను రక్తాన్ని చిందించాను, మీ కొరకు దివి నుండి భూమికి దిగి వచ్చి తండ్రి యొక్క కుడి పార్శ్వమును విడిచిపెట్టి మీ కొరకే నేను వచ్చాను. మీరు మరలా ఆ దాస్యమనే కాడి కిందకు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి, అనేకులను ప్రేమిస్తూ ఉండండి, అనేకులకు నా ప్రేమను ప్రకటించండి, అనేకులకు నా ప్రేమను చూపించండి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు మన స్వాతంత్రం వచ్చిందని మనం చాలా ఆనందముగా మంచి మంచి స్టేటస్లు అయి పెడుతూ చక్కగా ఉన్నాం, కానీ నీకు నిజమైన స్వాతంత్ర్యము నీకున్నదా? నీవు నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థిస్తూ ఉన్నావా? ఎప్పుడైనా నీ పొరుగు వారి కొరకు నీవు ప్రార్థన చేసావా? ఎప్పుడైనా నీ దేశము కొరకు నీవు ప్రార్థన చేసావా? నీ దేశములో ఉంటున్న, దేశ సరిహద్దుల్లో ఉంటున్న సైనికుల కొరకు నీవు ప్రార్థన చేసావా? ప్రసంగమా, మన దేశ సరిహద్దుల్లో ఉంటున్న సైనికుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు ఎంతైతే మెలకుగా ఉంటారో, ఎంతైతే ఆరోగ్యముగా ఉంటారో, ఎంతైతే దేవుని యొక్క కాపుదల వరకు ఉంటుందో, అంతగా మనము కూడా ఈ దేశంలో సుఖముగా సంతోషముగా ఉంటాం. మనమే కాదు, ప్రతి ప్రజలు, నాయకులు, మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి అందరూ కూడా వీళ్ళందరూ సుఖముగా ఉండటానికి, మంచి నిద్ర వారికి రావటానికి కారణం ఎవరో తెలుసా? మన భారతదేశపు సరిహద్దులో ఉన్న సైనికులు. వారు ఎల్లప్పుడూ కూడా మన దేశాన్ని కాపాడుతూ, మన దేశంలో ఏ శత్రువులు చొరబడకుండా మెలకు కలిగి వారి యొక్క కుటుంబాలను విడిచిపెట్టి, వారి భార్య బిడ్డలను విడిచిపెట్టి, వారి బంధువులను విడిచిపెట్టి ఏకాంతములో ఆ భారతదేశపు సరిహద్దుల్లో నివసిస్తున్న అటువంటి సైనికుల కొరకు నీవు ప్రార్థన చేయాలి. అది నీ బాధ్యత, అది మన దేశ ప్రజలందరి యొక్క బాధ్యత. ఏమిటంటే మన దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రసంగమా, వారు కూడా భార్య బిడ్డలు ఉన్నవారే, తల్లిదండ్రులు ఉన్నవారే, బంధుమిత్రులు ఉన్నవారే, కానీ వారు వారి కొరకు మాత్రమే కాదు, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరి కొరకు వారు ప్రాణానికి కూడా లెక్క చేయకుండా వారు ఆ దేశ సరిహద్దుల్లో ఉంటూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనదే. వారు సంతోషముగా ఉంటేనే మనం సంతోషముగా ఉండగలము, వారు సురక్షితముగా ఉంటేనే మనం సురక్షితముగా ఉండగలము. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడూ కూడా మన కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది మనకు నిజమైన స్వాతంత్ర్యము కాదు. ప్రియ సంగమ, మనకు నిజమైన స్వాతంత్ర్యం ఏమిటంటే మనమందరము కూడా కలిసి కట్టుగా మనము మన భారతదేశపు ప్రజల కొరకు, మన భారతదేశంలో నివసిస్తున్న ప్రతి చిన్న పెద్దవారు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. భయపడని అవసరం లేదు, ఎవరేమంటారో నీవు ఆలోచించని అవసరం లేదు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. మరి నీ జీవితంలో ప్రభు యొక్క ఆత్మ ఉన్నట్లయితే నీవు స్వతంత్రుడివే, స్వతంత్రురాలువే. నీవు స్వతంత్రుడివైతే, స్వతంత్రురాలువైతే నీవు ప్రార్థన చేస్తావు, భయపడవు. ఒకప్పుడు బంధకంలో బంధించబడ్డావు, పాపపు ఊబిలో పడిపోయి ఉన్నావు, ప్రార్థన చేయలేకపోయావు, ఆరాధించలేకపోయావు, కానీ ఈరోజు క్రీస్తు నిన్ను రక్షించాడు, తన రక్తముతో కడిగాడు, శుద్ధీకరించాడు, పవిత్రమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు స్వతంత్రుడవు, స్వతంత్రురాలివే. ప్రభు చెప్తూ ఉన్నాడు, మరలా మీరు మరలా దాస్యమనే కాడి క్రిందకు వెళ్ళకండి, మెలకు కలిగి ప్రార్థన చేయండి.
మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేశాను చక్కగా ప్రార్థన చేయండి ఇష్టమొచ్చిన రీతిగా ప్రార్థన చేయండి అనేకుల కొరకు ప్రార్థన చేయండి దేశం కొరకు ప్రార్థన చేయండి దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయండి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేయండి ప్రభు చెప్పిన మాట మనం వినాలి అప్పుడే మనం నిజంగా స్వతంత్రులం ప్రియ సంగమ ప్రియ దేవుని బిడ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి నీవు నిజంగా స్వతంత్రుడవు స్వతంత్రురాలవైతే స్వాతంత్ర్యముగా నీవు ప్రార్థన చేస్తావు సిగ్గుపడవు 10 మంది ఎదుట ప్రార్థన చేస్తావు క్రీస్తును నీవు ఘనపరుస్తావు క్రీస్తును మహిమపరుస్తావు ఎవరేమనుకుంటారని కాదు నీవు క్రీస్తును ఘనపరుస్తూ క్రీస్తును మహిమపరుస్తూ దేవుని బిడగా నీవు జీవిస్తావు ప్రసంగమా నీకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లయితే నీవు క్రీస్తు మాటను ఎన్నడూ కూడా జవదాటకుండా క్రీస్తు మాట ప్రకారంగా జీవిస్తావు ముఖ్యముగా మనం ఉండవలసినది ఏమిటంటే మన దేశము కొరకు ప్రార్థన చేయాలి ఒకప్పుడు మన దేశములో ఒక ప్రాంతమే ఒక దేశమే శత్రు దేశం అనుకున్నాం ఇప్పుడు రెండోది మరలా చైనా కూడా పాకిస్తాన్ చైనా ఈ రెండు కూడా మన శత్రు దేశాలుగా కనబడుతున్నాయి అంటే అయితే వాటిని జయించడానికి మన సైనికులకు శక్తి కావాలంటే ఆ శక్తి నీ ద్వారా మాత్రమే జరుగుతుంది నీవు చేసిన ప్రార్థన ద్వారానే వారు శక్తిని పొందుకుంటారు నీవు చేసిన ప్రార్థన ద్వారానే వారు విజయాన్ని పొందుకుంటారు మన దేశంలో గొప్ప విజయం కావాలి అంటే మనము ప్రార్థన చేయాలి మేలుకోగలిగే ప్రార్థన చేయాలి రండి మనం ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకున్నట్లయితే అందరం కూడా ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు ప్రభువా పరిశుద్ధుడవు జీవము కలిగిన దేవుడవు తండ్రి నీకు వందనాలు నీ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది మా దేశము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువ మా దేశ సరిహద్దులో ఉన్న సైనికుల్ని జ్ఞాపకం చేసుకోండి వారు ప్రభువ వారి భార్య బిడ్డలు విడిచిపెట్టి వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి కుటుంబీకులను విడిచిపెట్టి మా కొరకు మా దేశము కొరకు వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వారు తండ్రి ఆ భారతదేశపు సరిహద్దుల్లో వారు రాత్రి అనక పగలనక ఎండనక వాననక చలి అనక ప్రభువా వారు ఎంతగానో కాపలా కాస్తూ ఉన్నారు వారు సురక్షితముగా ఉంటేనే మేము ఉండగలము ప్రభువా నీ శక్తి వారికి దయచేయండి నీ కాపుదల వారికి ఉంచండి మా దేశంలో ఉంటున్న సైనికులను మా దేశంలో ఉంటున్న ప్రజలను కాపాడండి ప్రభు పరలోకపు తండ్రి ఈ కరోనా వైరస్లో ప్రభువా అనేక మంది డాక్టర్స్ కూడా వారి ప్రాణానికి త్యాగం చేసుకొని అనేకులకు వారు చక్కని పరిచర్య చేస్తూ ఉన్నారు అటువంటి వారికి కూడా తోడుగా ఉండండి ప్రభ మా దేశంలో స్వాతంత్రముగా ఉండటానికి మేమందరము కూడా చక్కగా నీ నామాన్ని ప్రకటించి ఘనపరచడానికి నీ కృప చూపండి సహాయం చేయండి ఈ వీడియో చూస్తున్న వింటున్న ప్రతి బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాను పరలోకపు తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ లార్డ్ ప్రైజ్ ది లార్డ్